మాది స్లోగన్ సర్కార్ కాదు సొల్యూషన్ సర్కార్ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు, బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అంటూ పేర్కొన్నారు. గురువారం నిమ్స్లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు సార్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారని అన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగానే అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 3 నెలలకే కాంగ్రెస్ తీరేంటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడికొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం ఇవ్వాలని, ఎప్పుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రత్యామ్నాయ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి మరి పేషెంట్స్ కి ఇంకా బెటర్ కేర్ ఇచ్చే విధంగా, బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ యొక్క వెల్నెస్ సెంటర్ను, ఆయుష్ వెల్నెస్ సెంటర్ను నిమ్స్ లో మనం ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి హాస్పిటల్స్ను మరో 350 పడకల ఆయుష్ హాస్పిటల్స్ను కూడా రాష్ట్రంలో తేబోతా ఉన్నాం. ఒకటి వికారాబాద్, రెండవది భూపాలపల్లి, మూడవది సిద్దిపేట. 3 చోట్ల కూడా 50 పడకల ఆయుష్ ఆసుపత్రులు మరి నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఒక 5-6 మాసాల్లోగా వాటిని కూడా ఉపయోగంలోకి తెచ్చి ప్రజలకు వైద్యాన్ని అందించబోతా ఉన్నాం. మరో శుభవార్త ఏంటంటే, రాష్ట్రంలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను వచ్చే 2 వారాల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం. మోస్ట్లీ సెప్టెంబర్ 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా